Subscribe to Color Frames. ఇండియాలో జరిగే ఐపీఎల్ వల్ల ఎంతో మంది ప్లేయర్స్ వెలుగులోకి వచ్చారు దేశవాలి క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన రాణి క్రేజ్ ఐపీఎల్లో కొన్ని ఇన్నింగ్స్ లో మంచి ప్రదర్శన చేస్తే వస్తుంది దాని ద్వారా జాతీయ జట్టులో కూడా చోటు వస్తుంది ఇక ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న కొంతమంది ప్లేయర్స్ జాతీయ జట్టులో ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది ఏషియన్ క్రీడల్లో టీమిండియా ఆడుతోంది ఆ గేమ్స్ లో టీమిండియాలో చోటు వస్తుందని భావించిన కొంతమంది స్టార్ ప్లేయర్స్ కు ఛాన్స్ రాలేదు ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి రియాన్ పరాగ్ రానా లాంటి ప్లేయర్స్ ఉన్నారు లో మిస్టరీ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తికి పేరు ఉంది స్టార్ ఆటగాలను కూడా తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేశాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు కానీ అతనికి ఏషియన్ క్రీడల్లో పాల్గొనే టీమిండియాలో చోటు రాలేదు ఇక ఈ జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు కేకేఆర్ టీంలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఈ ప్లేయర్ ఆసియా క్రీడల జట్టులో ఉంటాడని అందరూ భావించారు కానీ అతనికి కూడా బీసీసీఏ సెలెక్ట్ చేయలేదు ఇక ఈ జాబితాలో ఉన్న మరో ప్లేయర్ రియాన్ పరాగ్ ఈ ప్లేయర్ చాలా ఏళ్ల నుండి టీమిండియాలో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ లో ఈ ప్లేయర్ అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇండియా ఏ టీమ్ లో మాత్రం వెస్టిండీస్ పర్యటనలో చోటు వస్తుందని భావించినా రాలేదు కానీ ఆసియా క్రీడల్లో అయితే ప్లేస్ వస్తుందని భావించాడు కానీ అది కూడా రాలేదు దాంతో ఈ ఐపీఎల్ స్టార్స్ నిరాశపడ్డారు ఇక ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమిండియాను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది రుతురాజ్ గైక్వాడ్ ఎస్ఎస్వి జైస్వాల్ రాహుల్ త్రిపాఠి తిలక్ వర్మ రింకు సింగ్ జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ షాబాజ్ అహ్మద్ రవి బిష్నోయ్ ఆవిష్ ఖాన్ హర్షదీప్ సింగ్ ముఖేష్ కుమార్ శివం మావి శివన్ దుబే ప్రభ్ సిమ్రాన్ సింగ్ సెలెక్ట్ అవ్వగా స్టాండ్ బై ప్లేయర్స్ గా ఎస్ ఠాకూర్ సాయి కిషోర్ వెంకటేష్ అయ్యర్ దీపక్ హుడా సాయి సుదర్శన్ సెలెక్ట్ అయ్యారు ఇక ఆసియా క్రీడలో భారత క్రికెట్ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ చేయనున్నాడు